నమస్తే. త్రిబుల్ ఆర్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినాం. ఇక మిగి ఇంకొక ఆర్ని కూడా, ఆర్ అంటే రాజగోపాల్ రెడ్డిని కూడా అసెంబ్లీలోకి తీసుకెళ్తాం ఖచ్చితంగానే. బీజేపీ నాయకులు సవాల్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్న ఈటెల రాజేందర్ గారు, ఆరుగురు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, చాలామంది ఇంకా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. బీజేపీ చాలామందిని అతి త్వరలో చేర్చుకోబోతుందన్న వ్యాఖ్యలు కూడా వరుసగా చేస్తున్నారు చాలా సమావేశాల్లో. సో ఇదే అంశంపై మాట్లాడడానికి నా ముందు ఈటెల రాజేందర్ గారే ఉన్నారు. రాజేందర్ గారు నమస్తే. సో మరో బై ఎలక్షన్కి రంగం సిద్ధమైంది. ఈ బై ఎలక్షన్లో ఏం జరగబోతుంది, ఎట్లా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా, వాళ్ళు ఏదైతే చిల్లర ఆరోపణ చేస్తున్నారో, కాంట్రాక్ట్ల కోసము డబ్బు కోసం అనేది చిల్లర ఆరోపణ చేస్తున్నారో, అది నిజమే అయితే రాజగోపాల్ రెడ్డి గారు 2014 నుంచి ఇప్పటిదాకా కేసీఆర్తో కొట్టాడు అక్కడ లేదు. కాంట్రాక్టులు రద్దు చేసినా, బిల్లులు ఇవ్వమని ఆర్థికంగా దెబ్బతీసినా, మంత్రి పదవులు ఇస్తానన్నా గడ్డిపోసుతో సమానమని చెప్పి భావించి ఇవాళ ఆనాడు ఆయనకు లొంగకుండా ఇక్కడ దాకా కొట్టాడిన చరిత్ర అసెంబ్లీలో మీరు చూసారు. తెలంగాణ ప్రజల పక్షాన, మునుగోడు ప్రజల పక్షాన కొట్లాడినటువంటి బిడ్డ రాజగోపాల్ రెడ్డి. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోజురోజు దిగజారిపోతూ ఉంది కాబట్టి రాజకీయంగా బాగుపడి ప్రజల్ని కాపాడేటువంటి శక్తి లేదు కాబట్టి ఇవాళ కేసీఆర్ను ఓడగొట్టాలనేటువంటి సంకల్పం ఉన్న వ్యక్తిగా కేసీఆర్ను ఓడగొట్టగలటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఇవాళ ఆయన డైరెక్టర్నే ప్రకటించి ఈరోజు రాజీనామా ప్రకటించారు. అందువల్ల తెలంగాణ ప్రజానీకంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, కేసీఆర్ను రాజకీయంగా బొందబెట్టకపోతే ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదని, ప్రజాస్వామ్యం బతకదని, రాష్ట్రం బాగుపడని చెప్పి భావిస్తాను. కాబట్టి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నిక తెలంగాణ ప్రజలు ఇవాళ నెత్తికెత్తుకొని మళ్ళీ గెలవాలని చెప్పి కోరుకునే ఎన్నిక కాబట్టి డెఫినెట్గా ఇవాళ మునుగోడులో కేసీఆర్ హంకారం వర్సెస్ ఇవాళ తెలంగాణ ప్రజలు పడుతున్న బాధ కాబట్టి, ఇవాళ మునుగోడు ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్న వాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఓట్లు వేసేవాళ్ళు మునుగోడు ప్రజలు, ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగా నిలిపేవాళ్ళు మునుగోడు ప్రజలు కాబట్టి ఆ చైతన్యం కలిగిన ఆ గడ్డ తప్పకుండా కేసీఆర్ పార్టీని బొందబెడుతుంది, ఇవాళ రాజగోపాల్ని గెలిపిస్తాను. సో మీరు అంటున్నారు కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోటీ అంటున్నారు, అంతే కదా? అంతే కదా. సో హుజూరాబాద్లో అంటే ఈ నినాదం పనికొచ్చింది, మిమ్మల్ని బర్తరఫ్ చేశారు, మీకు అన్యాయం జరిగిందని ప్రజలు కూడా భావించారు, మిమ్మల్ని గెలిపించారు. ఇదే నల్గొండ మునుగోడు నియోజకవర్గంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి రాలేదు, ఒక ప్రతిపక్ష పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిండు, అక్కడ రాజీనామా చేసిండు. సో ఈ నినాదం అక్కడ ఎట్లా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను ఒక మాట అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్ననాడు ఈయన వ్యక్తి అసెంబ్లీలో నిలబడితే బయటకు గెంటేసిండు, మీకు ఐడియా ఉండాలి. స్పీకర్ మీద ఏదో ఇసిరేషన్ అని చెప్పి మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఎన్నిసార్లు పుస్తకాలు ఇసిరేసినాము, ఎన్నిసార్లు పుస్తకాలు ఇరిచేసినాం, ఇవాళ ఎన్నిసార్లు మైకులు ఇరిచేసినాము, ఎన్నిసార్లు దాడులు అయినా మీకు తెలుసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ కుమార్ గారిని, అలంపూర్ ఎమ్మెల్యేగా వారు, నల్లగొండ ఎమ్మెల్యేగా వీరు ఇద్దరిని ఎట్లా సంవత్సరం కాలం పాటు బహిష్కరించి మీకు సస్పెండ్ చేసి మీకు ఐడియా ఉండాలి. అసెంబ్లీ నుంచే సస్పెండ్ చేసి పడేసారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అసెంబ్లీలో ఏదైనా ప్రజా సమస్యలు లేవనెత్తాలన్నప్పుడు ఇవాళ ఒక్కనాడు కూడా మాట్లాడేయకుండా అడ్డుదగినటువంటి వాళ్ళు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ఎలుగెత్తి చాటినా, తెలంగాణ ప్రజల సమస్యల గురించి ప్రస్తావించినా కూడా ఎన్నడూ అవకాశం ఇచ్చినోళ్ళు కాదు. చివరికి ఎమ్మెల్యేగా కనీసం ప్రోటోకాల్ ఉంటుంది, నియోజకవర్గంలో ఏ సభలు జరిగినా ప్రభుత్వపరమైన అధికారికమైన సభలు జరిగితే ఎమ్మెల్యే గారే దాన్ని ప్రిసైడ్ చేస్తారు, అవకాశం లేదు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రజల కోసం కలెక్టర్లతో ఎప్పుడైనా రివ్యూ పెట్టించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ రివ్యూలు దేవుడెరుగు, ఒక ఎంఆర్ఓ గారు కనుక ఎమ్మెల్యే గారు పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు, వస్తే సస్పెండ్ అయ్యే పరిస్థితి ఉన్నది. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయితే ఒక రకంగా, ఇట్లా 3.5 సంవత్సరాలుగా కుమిలి కుమిలి పోయింది తప్ప గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడో ఆయనకు బాధ అయింది. అందుకని రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేయలే. రాజగోపాల్ రెడ్డి గారిని అవమానపరచడం అంటే మునుగోడు ప్రజలు అవమానపరిచినట్టు, రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ప్రజల సమస్యలు ప్రస్తావించినా పరిష్కారం కాలేదంటే మునుగోడు ప్రజల మీద కక్ష కట్టినట్టు. కాబట్టి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎలుగెత్తి చాటినా కూడా పట్టించుకోలేదంటే తెలంగాణ ప్రజల మీద కక్ష పెంచుకున్నాడు. కాబట్టి
అందుకని రాజగోపాల్ రెడ్డి గారు నాకేదో కాంటాక్ట్ ఇవ్వలేదు, నాకే బిల్లు రాలేదు. మరి ఈ లెక్కన అపోజిషన్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. మరి ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు గెలిచిన ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నారు. ఒక మాట, అందుకనే ఒకటే మాట, తెలుగుదేశంలో ఇద్దరు గెలిచి ఉన్నారా వాళ్ళు? మీరు మీరు స్టేట్కి కూడా క్వశ్చన్ అడుగుతున్నా. తెలుగుదేశంలో ఇద్దరు ఎమ్మెల్యే గెలిచిండు ఉన్నారా? ఇవాళ ఎందుకు లేరు? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే మాకు సిడిఎఫ్ కూడా రాదు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా రాదు, మమ్మల్ని కనీసం కళ్యాణానికి చెక్కులు పంచడానికి కూడా పిలువరు, మా బతుకు అగమ్యగోచరం. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి 5 సంవత్సరాలు సర్వీస్ చేయాలంటే కేసీఆర్ వంచన చేరకుండే, కేసీఆర్ పంచన చేరకుండా సాధ్యం కానీ ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యే పోయినా లేదా మీరు చెప్పండి. రెండవది, కాంగ్రెస్ పార్టీలో 1819 మంది ఎమ్మెల్యే గెలిచింది మీకు తెలుసు. 1819 మంది ఎమ్మెల్యే గెలిస్తే కొట్లాడే బాధ్యత అప్పచెప్తే, ఇంతమంది ఎమ్మెల్యేలు కలిగిన మంత్రి పదవులు అనుభవించిన అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేగా జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు 12 మంది ఎక్కడ పోయినండి? వాళ్ళు ఎందుకు పోయినండి? వాళ్ళు ఎందుకు మంత్రి పదవులు వెలుగబెడుతున్నారు? వాళ్ళు కేవలం మేము గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చే సత్తా మాకు లేదు, మేము మనడ కొనసాగించలేము, అందుకనే సరెండర్ అయిపోయింది. ఈయన సరెండర్ కాలే, 3.5 సంవత్సరాల కాలం పడి కొట్లాడి. ఇప్పుడు ఆయన గెలిచిన ప్రతిపక్షంలోనే కూర్చోవాలి కదా సార్? కూర్చుండు కాదు, అదే ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఇష్యూ ఉంటుంది కదా. ఇలా రెండు జరుగుతాయండి. మీకు తెలుసు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాత్రి రోడ్లు వేసిపోతాడు, రాత్రి సిమెంట్ రోడ్లు వేస్తారు, మోరీలు కడతారు, కళ సంఘాల భవనాలు గుర్తుకొస్తాయి, జర్నలిస్టులకు ఇళ్ళు గుర్తుకొస్తాయి, గుర్తుకొస్తాయి, మహిళా సంఘ భవనాలు వస్తాయి, గ్రామ పంచాయతీ భవనాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇది ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో కాదు, దుబ్బాక ఎన్నికలు జరిగిన తర్వాత, హుజూర్నగర్ ఎన్నికలు జరిగిన తర్వాత, నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత, హుజూరాబాద్ ఎన్నికలు చూసిన తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా ఏదన్నా రాజీనామా చేస్తే మంచిగుండు, మా ఎమ్మెల్యే గారు పోతే కూడా మంచిగుండు. అదే వచ్చింది ఇప్పుడు చర్చ, అదే జరుగుతుంది. మా ఓటు ఇది అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు. మేము ఎన్నిసార్లు అయినా ఓట్లాడడం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా ప్రజలు చర్చించుకునే స్థాయికి ఎందుకు వచ్చింది చెప్పండి మీరు. రఘు గారు, మీరు ప్రత్యక్ష సాక్షి అనేక విషయాలకి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో ధర్మం ఉందా? ఈ రాష్ట్రంలో గెలిచిన ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్స్ ఉన్నాయా చెప్పండి? చక్రవర్తిలాగా రాచరికపు పోకడలు తప్ప, తాను తన కుటుంబాన్ని నడిస్తే తప్ప, ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ లాంటి అధికారులు కూడా బాధ్యతాయుతంగా వివరించాల్సిన, చట్టబద్ధంగా పనిచేయాల్సిన వాళ్ళు కూడా బానిసలకు వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇంకేం చేస్తాం రఘు గారు చెప్పండి. అందుకనే ఆయన పదవికి అమ్ముడుపోయినాడు కాదు, కాంట్రాక్ట్ల కోసం ఆ పార్టీ మారినాడు కాదు, కొట్లాడి అలసిపోయి చివరికి మా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలి అంటే తప్పక ఈ అవమానాన్ని భరించలేడు కాబట్టి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి కాబట్టి రాజీనామా. రేపు ఎవరైనా కూడా గిట్టే ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. రేపు వీరొక్కతో ఎండ్ అయితే అనుకో, ఒకే బై ఎలక్షన్ రాబోతుందా, ఇంకా ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్నారు కదా. ఇవాళ చాలామంది ఇక్కడ భయపడుతుందంటే పుసుకున్న రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు కేసీఆర్, ఈ 100 కోట్ల రూపాయలతో తట్టుకునేటువంటి శక్తి మాకు లేదు కదా, ఆ శక్తి ఉన్న వాళ్ళు రాజీనామా చేస్తున్నారు, శక్తి లేని వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ మీద ప్రేమతో ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళకు అనుకూలంగా లేరు, మంత్రులు లేరు, ఎమ్మెల్యే చెప్తున్నది అబద్ధం కాదు. మీరు కూడా ఎప్పుడైనా ఆఫ్ ద రికార్డ్ పోయి అడగండి, మాకు ఏం నడుస్తుందండి, మాది ఏముందండి, మంత్రులుగా మాకు బుగ్గ కారిచ్చిండు, అధికారికమైన నివాసం ఉంది తప్ప మాకేముందండి, మా డిపార్ట్మెంట్లో కూడా సమస్య వస్తే నిర్ణయం తీసుకున్నటువంటి సత్తా మాకు లేని వాళ్ళం అని చెప్పి వాళ్ళే మాట్లాడతారు కదా. ఎవరో రాబోతున్నారు, ఇంకా వచ్చే అవకాశం ఉందా ఇక్కడితో? ఇదొకటే వికెటా? ఒక్క మాట, టీఆర్ఎస్ పార్టీ ఇంకా కొద్ది రోజులు గడిస్తే, ఇంకా ఎలక్షన్ జోన్ కనుక ఎంటర్ అయితే ఎంతమంది వెళ్తారు అనేది నేను చెప్పజాలను. అంతమంది వెళ్ళే ఆస్కారం ఉంది, ఎప్పటిలో కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు. బై ఎలక్షన్ రాదు అనేటువంటి నిర్ధారణకు వస్తే కుప్పలుగా రిజిరాన్ చేస్తారండి, గుర్తుపెట్టుకోండి. బై ఎలక్షన్ రాబోతుంది కదా? బై ఎలక్షన్స్ రావని, మీకు ఎలక్షన్ చేస్తే అసెంబ్లీ రద్దు కాకపోతే మన జరగాల్సిన ఎన్నికలు 2023. అవును, ఈ 2023 లోపు బై ఎలక్షన్స్ రాకుండా ఉండాలని కోరుకుంటాను. ఓకే, సపోజ్ వాళ్ళు 2023 ఎన్నికలు అని ఆ నెల లోపు రిజైన్ చేస్తారు, అనేక మంది రాజీనామా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులే మీతో టచ్లో ఉన్నారా? ఇప్పుడు రఘు గారు ఇలా దాపరికం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదండి, నాకు అందరి మంత్రులతో సంబంధం లేవా, నాకు అందరు ఎమ్మెల్యే 20 సంవత్సరాలు నాతో పాటు ఉండేవారు కాదా, మానవ సంబంధం ఉండవు. ఇప్పుడు గుడికి పోతా మంత్రి గారు కలుస్తారు, పలకరించుకునే సంబంధం లేవా, దండం పెట్టుకునే సంబంధం లేవా అండి?
అనేక మందితో సంబంధం ఉంటుంది. ఏం ఎందుకు మాట్లాడుకోరు? రాజకీయ నాయకులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? రాజకీయాలే మాట్లాడుకుంటారు. మీకు పెద్ద టాస్క్ ఇచ్చింది కదా బీజేపీ హైకమాండ్, మరి టాస్క్ కంప్లీట్ చేయకపోతే సో మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కూడా కష్టం అవుతుంది కదా, మరి ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తారా? టాస్క్ అనేది నేను ఒక్కడి చేయడం కాదు, మా హైకమాండ్ అసలు ఇంతమంది వస్తున్నారంటే ఒకరు అక్కడ కేంద్ర నాయకత్వం దగ్గర పోతున్నారు, రాష్ట్ర నాయకత్వం దగ్గర పోతున్నారు, మా దగ్గరికి వస్తున్నారు, మేము ఎప్పుడు జైలు కావాలి ఎట్లా జైలు కావాలని చెప్పి అనేక మంది వస్తూ ఉన్నారు. మీరు చూడండి ఎట్లా, ఇప్పటికే రాజయ్య యాదవ్ గారు రిజైన్ చేసింది మీకు తెలుసు, ప్రదీప్ గారు రిజైన్ చేసింది మీకు తెలుసు, రాజగోపాల్ గారు రిజైన్ చేసింది మీకు తెలుసు. వీళ్ళంతా మామూలు కాదు, వీళ్ళు 22 సంవత్సరాలు అడుగులు అడుగు వేసినాడు మా రాజయ్య యాదవ్ గారు. రేపు మాపం ఇంకో ఇద్దరు రిజైన్ చేస్తారు, ప్రతి జిల్లాలో ఎక్కడో ఒకటి రిజైన్ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ నేను చెప్పినట్టుగా వందల సంఖ్యలో సర్పంచులు ఉన్నారు, వందల సంఖ్యలో ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళైతే మమ్మల్ని బానిస కట్టు బానిసల కంటే కూడా అధ్వానం చేసిండు కేసీఆర్, సర్పంచ్ అనేటువంటి గౌరవం కూడా లేకుండా చేసిండు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆ 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప, దానికి వీళ్ళు ఇచ్చే మ్యాచింగ్ రాని తప్ప వీళ్ళు ఇచ్చి చేసింది ఏం లేదు. ఏమైనా చేస్తే గీస్తే ఉపాధి హామీ పని ద్వారా చెట్లు పెట్టగలిగినం, ఉపాధి హామీ పని ద్వారా ఒక శ్మశాన వాటిక కట్టగలిగినం, తడి చెత్త పొడి చెత్త ఇలా మనం ఊళ్ళలో కనబడుతున్నటువంటి రైతు వేదికలు కనబడుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరంగా డబ్బులు వచ్చింది లేదు, వాళ్ళు సుఖంగా ఉండలేదు. ఇవాళ కూడా సర్పంచ్కి బిల్లులు రాక కూలిగిపోతున్న సంఘటనలు మీ దృష్టికి వచ్చినాయి, సూసైడ్ చేసుకున్న సందర్భాలు మీ దృష్టికి వచ్చినాయి. ఎంపీటీసీలు ఎంపీపీ ఆఫీసులు జడ్పీటీసీలు జడ్పీ ఆఫీసులు అయితే నిర్వీర్యం అయిపోయినాయి మొత్తం. ఏ స్థానిక సంస్థలు బలోపేతమైతే గ్రామాలలో గ్రామ స్వరాజ్యం వస్తుందని చెప్పి గాంధీ గారు భావించిండో, ఆనాడు రాజీవ్ గాంధీ గారు కళ్ళు కానీ ఆ చట్టం తెచ్చిండో, దాన్ని అబాసుపాలు చేసిన దానికి అర్థం లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు ఒక రిస్క్ చేసినట్టు అనిపించట్లేదా? మునుగోడులో రాజీనామా చేసి మీ పార్టీ బై ఎలక్షన్స్కి వెళ్తుందంటే ఒక రిస్క్ చేసినట్టు అనిపిస్తలేదా? ఒక పెద్ద సాహసం అనిపిస్తలేదా? ఎందుకంటే నల్గొండ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లా ఏది అంటే నల్గొండ, ఖమ్మం ఈ రెండు జిల్లాలు మనం ప్రధానంగా చెప్తాం. అలాంటి నల్గొండలో ఒక కమ్యూనిస్ట్ భావజాలం బలంగా ఉన్న ఒక నియోజకవర్గం. ఇప్పుడు ఒక రాజగోపాల్ రెడ్డి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా వేరే వాళ్ళు రాలని ఎందుకు అనుకుంటారు మీరు? రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఒకటే అన్నట్టుగా నల్లగొండ జిల్లా కాదు, నల్లగొండ జిల్లా అయినా ఖమ్మం జిల్లా అయినా మహబూబ్నగర్ జిల్లా అయినా ఆదిలాబాద్ జిల్లా అయినా కరీంనగర్ జిల్లా అన్నీ ఒకటి రకంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కోపం అంతా ఏదో లోకల్గా ఉండే మంత్రుల మీద, లోకల్ ఉండే ఎమ్మెల్యే మీద. సరే మీరు టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ కూడా అపోజిషన్లోనే ఉంది కదా, మరి కాంగ్రెస్ అక్కడ? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా డే టు డే సన్నగిలుతున్న పార్టీ మీకు తెలుసు. మీకు తెలుసు ఇలా ఇంతకుముందు ఎక్కడ వార్త విన్నా, హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళు బీజేపీ పార్టీ జాయిన్ అవుతున్నట్టు ఇప్పుడు ఇంతకుముందే విన్నాను నేను. ఉత్తరప్రదేశ్లో 403 సీట్లు ఎమ్మెల్యేలు ఉంటే 2 సీట్లు గెలుచుకుంది కదా, చివరికి ఉత్తరప్రదేశ్లో తన వారసుడైన రాహుల్ గాంధీని కూడా గెలిపించలేకపోయింది కదా ఉత్తరప్రదేశ్. దేశంలో ఒకలా ఉంటే తెలంగాణలో ఇంకొకలాగా కనిపించట్లేదా? ఇక్కడ ఉండే ఆస్కారం లేదు, వీళ్ళంతా భ్రమలలో ఉన్నారు. వీళ్ళు నేను రాసిపెట్టుకో రఘు గారు అంటే నేను ఏ పార్టీని కించపరచను. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాదు, వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే దాంట్లో భాగంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రాణించలేదు, ఎందుకంటే వాళ్ళు మీకు తెలుసు 2014 తర్వాత ఎంతమంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్కి పోయినండి? 12 మంది ఎమ్మెల్సీలు పోయింది, గుర్తుపెట్టుకోండి. 12 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి పోయిన మాట వాస్తవం కదా. మొన్న 2018లో అతి కష్టం మీద గెలిపిస్తే 12 మంది ఎమ్మెల్యేలు పోయిన మాట వాస్తవం కదా, రేపు కూడా ఉంటారని నమ్మకమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాతో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అక్కడ యూపీలో అఖిలేష్ యాదవ్తో ఉన్నది, అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్తో ఉన్నది, ఇక్కడ మన కర్ణాటకలో ఉన్నది, మన తమిళనాడులో కూడా ఉంది. అందరికి డబ్బులు పంపించారు మరి కేసీఆర్ గారు, పంపించినా పంపించలేదా? కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ? ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే అంటారా టీఆర్ఎస్ కాంగ్రెస్? 100% ఇవ్వాలి కాకపోయినా మీకు నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా అనుమానం ఉంటుంది లోపల లోపల. రేపు పుసుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీతో కలవదు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలవదు, ఎంఐఎం పార్టీ బీజేపీతో కలవదు, సిపిఐ సిపిఎం కూడా ఎంఐఎం బీజేపీతో కలవదు. ఎవరు కలుస్తారు చెప్పండి? కలిస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్. సరే కాంగ్రెస్లో ఏ పార్టీ లీడర్ మీద కేసీఆర్తో ఉన్నారా బీజేపీతో ఉన్నారా అన్న చర్చ పెడితే రేవంత్ని చూసే కదా, రేవంత్ కేసీఆర్ని కొట్టగలుగుతాడు, ఆయన ఆ ఫోకస్ ఆయన మీద ఆయనకు వచ్చింది, ఆయన ఫైట్ చేస్తుండన్న ఫోకస్ వచ్చింది. ఇష్యూ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, చరిత్ర మొత్తం తీయండి,
వ్యక్తులు సాధించే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఎక్కడో ఒకళ్ళ రేరు ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వెళితే రాష్ట్రాల్లో వెళుతుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బాగుంటే అన్ని రాష్ట్రాలు బాగుండే. మరి ఎందుకు తెలంగాణలో ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ని కాంగ్రెస్ గురించే మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లో? మొన్న కూడా ఆ పార్టీ అధ్యక్షుడి గురించి మీరు మాట్లాడారు, మీ వాళ్ళు మీ మీద కౌంటర్ చేస్తున్నారు. మాట్లాడలేదు నేను, ఎన్నడే మాట్లాడే మీరు ఎక్కడ తీయండి. నేను ఎక్కడో మాట్లాడలేదు, ఎందుకంటే అదే చచ్చిపోతున్న పార్టీ, దాని మీద నేను ఎందుకు పడాలి? నాకు కనబడుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న పార్టీ, ప్రజలు అసహించుకునేటువంటి పార్టీ, ఎప్పుడు ఈ ప్రభుత్వం పోద్దా అని చెప్పి కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురుస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దాని మీద పడతాం తప్ప దీని మీద ఎందుకు పడతామండి? ఆయన మాట్లాడు, అసందర్భంగా రాజగోపాల్ గారి గురించి మాట్లాడుతూ నా గురించి కూడా మాట్లాడు. నేను లెఫ్టిస్ట్ భావాలని ఎట్లా పోయిండు? నేను లెఫ్టిస్ట్ ఇప్పుడు రైటిస్టా అండి? నేను పక్కా రాజకీయ పార్టీలో ఉన్నాను. నేను రాజకీయ పార్టీకి లెఫ్ట్ ఆ రైటా కాదు, రాజకీయ పార్టీలకు ప్రజా సమస్యలు ఐడెంటిఫై చేసుకోవడం, గుర్తించడం, దాన్ని పరిష్కరించే బాధ్యత ఉంటుంది బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా. ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న పార్టీ నాలుగు కాళ్ళపాటు ప్రజల్లో ఉంటుంది, ప్రజా సమస్యలు పరిష్కరించని పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడంలో, పార్టీని విస్తరించడంలో, క్యాడర్లో, నాయకత్వంలో విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవన్నీ అంటే ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది, కార్యకర్తల్లో మనోధైర్యం నింపింది, నాయకులలో భరోసా ఇచ్చింది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ పురోగమిస్తూ ఉంది. ఇప్పుడు హుజూరాబాద్లో ఈటల గెలవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత సహకారం అందించింది అన్న వాదన కూడా సోషల్ మీడియాలో వాళ్ళ క్యాడర్ చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి ఈటల మా అధ్యక్షుడిని విమర్శిస్తాడా, ఇట్లా బ్లాక్మెయిలర్ అంటాడా అని? నేను అనలేదు. నేనేమన్నా నా హుజూరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు ఓటు వేయచ్చు. ఎందుకేసినారు? ఇక్కడ ఓడించవలసింది కేసీఆర్ అని చెప్పి భావించాలి కాబట్టి. కేసీఆర్ అంటోడు గిన్ని దుర్మార్గాలు మా కళ్ళ ముందు చేస్తున్నారని చెప్పి వాళ్ళు బాధపడరు కాబట్టి మనం ఎట్లనే గెలవలేమని చెప్పి ఎవరైనా వేయచ్చు. నేను కావట్లేదు. నా దాంట్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కేసీఆర్తో వెంట పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు తెలిసి 90% లీడర్షిప్ టీఆర్ఎస్ పార్టీకే పోయింది. మీరు గుర్తు మీరు ఎప్పుడైనా తీయని లెక్కలు తీయండి. ప్రజలు స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసింది తప్ప నాయకులలో 90% పైబడి నాయకత్వం వాళ్ళు టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, అంతా కేసీఆర్ వెంటనే ఉన్నారు. కానీ చాలా క్లియర్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే చర్చ ఉంది మునుగోడు ఎలక్షన్లో. టీఆర్ఎస్ పార్టీ డిస్కషన్ లేదు, వాళ్ళు అసలు ఎవరి గురించి కూడా మాట్లాడతలేరు. దీనికి ప్రధానమైన కారణం ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఇది బీజేపీ టీఆర్ఎస్ కలిసి మొత్తం కాంగ్రెస్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేయడానికి జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర, ఆ కుట్రలో భాగంగా వచ్చిందే ఈ ఉప ఎన్నిక అంటున్నారు. తప్పు. అసలు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందా? మనం 4 రోజులు ఢిల్లీలో ఉంటే కనీసం అపాయింట్మెంట్ కూడా వెళ్ళాము వాళ్ళు. ఇవాళ ఆ చర్చ లేదు. ఒకప్పుడు ఉండొచ్చు, ఒక 1 ఇయర్ హుజూరాబాద్ ఎన్నికల ముందు అని ఉండొచ్చు, కానీ హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఆ చర్చ లేదు. ఇలా క్లారిటీతో ఉన్నారు. ఏ క్షణమైనా అక్రమాల మీద కేంద్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా, ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందా? కేసీఆర్ ట్రయాంగిల్ ఉండాలని కోరుకుంటున్నాడు. ఇట్లాంటి జంక్షన్లో రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది తప్ప మూడో పార్టీ ఉండడానికి ఆస్కారం లేదు. ఇలా కేసీఆర్ను ఓడగొట్టాలనేటువంటి కొంతమంది, కేసీఆర్ను ఓడగొట్టాలని కొంతమంది, కేసీఆర్ను గెలిపించాలని కొంతమంది, వీళ్ళ మధ్య స్ట్రగుల్ జరుగుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనా లేకపోతే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్? అది ఫీల్డ్ మీద పోయిందా తెలుస్తుంది. ఫీల్డ్ మీద పోయిన తర్వాత ఏంటంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ను ఓడగొట్టే పార్టీ ఏదో లెక్క చేసుకొని ఓడగొడతారు. రోల్ ఏంటి ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో బీజేపీని గెలిపించే ప్రయత్నంలో ఈటల రోల్ ఏంది, ఎట్లా ఉండబోతుంది? నా అత్తగారి కాన్స్టిట్యూన్సీ అది. ఏది? మునుగోడు. మునుగోడ? నా అత్తగారి కాన్స్టిట్యూన్సీ. ఓకే. నాకు విపరీత సంబంధాలు ఉంటాయి. ఎక్కడ మీ ఎక్కడ? మునుగోడు దగ్గర పక్క పండే పలివెల. పలివెల? ఓకే. మేడం చాలాసార్లు అక్కడ పేపర్లు రాసిండ్రు. జమున గారి సొంత ఈ ఊరు నియోజకవర్గం అని చెప్పి రాసిండ్రు, చాలాసార్లు రాసిండ్రు. అప్పుడు వివాగాలు కూడా ఉండేటిది కాబట్టి మేము మాకు పూర్తిగా సంబంధాలున్న నియోజకవర్గం తప్పకుండా మేము అక్కడ అడ్డ పెడతాం. మా మిత్రుడు కదా గా రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారు మేము 16-17 సంవత్సరాలుగా మంచి మిత్రులం. మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఏంటంటే మేము ప్రజల పక్షాన్ని నిలబడలేం కాబట్టి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోవడంలో తప్పకుండా మేమిద్దరం మా వంతు పాత్ర. హుజూరాబాద్ ఎట్లా పనిచేసామో అట్లా పనిచేస్తాం. మీరు ఇద్దరు బయలుదేరుతారు? ఇద్దరం బయలుదేరుతాం. సో ఇది 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 ఈటల రాజేందర్ కూడా ఒక జీవన్ మరణ లేకపోతే ఇంకేదైనా ఎగ్జామ్గా మనం చూడవచ్చా దీన్ని? ఇది ఈటల రాజేందర్ జీవన మరణ సమస్య కాదు, ప్రజాస్వామ్యం యొక్క జీవన మరణ సమస్య. ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని
జీవనమల సమస్య. నేను మళ్ళీ చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారు తన సొంతాని కోసం రాజీనామా చేయలే. రాజగోపాల్ రెడ్డి గారు కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలి, ప్రజలల్లో ఒక ఒక వెల్లువలాగా రావాలనేదే ఎజెండా. కాబట్టి దాంట్లో నేను ఉంటా కాబట్టి డెఫినెట్గా ఆ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో నేను మా భార్య జమున ఇద్దరం కలిసి ఎన్ని రోజుల వరకు ఎన్నికలు ఉంటాయి అన్ని రోజుల వరకు అక్కడ ఉంటాం. కానీ కేసీఆర్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి అందరూ మొత్తం ఆడ పైసలు కథ ఒక ఒక ఏరియాని గట్టు మండలం చేసిండు. ఎన్నో దశ అది మన నెలలుగా జరుగుతున్న వాళ్ళ అనుమాన వ్యవస్థ. ఇన్ని చేసినా కూడా అనుమాన వ్యవస్థ అంటే అసలు ఫైట్ ఫైట్లో ఉంటారా లేదా అనుమానం వస్తుంది. టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అనుకుంటున్నారా టీఆర్ఎస్ అనుకుంటు అంటే ఎట్లయితే తెలియదు కదా. చూడండి మొత్తం మీద అయితే మా వాళ్ళ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది అనుకుంటాను కదా, మా గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చలు జరిపారా? ఆయన ఏమైనా వస్తున్నారా బీజేపీలోకి? కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇవాళ కొత్త సంబంధాలు కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అనేక సంవత్సరాలు మాకు సేమ్ రాజగోపాల్ రెడ్డి మేమంతా కలిసి ఉంటాం. మేము సంబంధాలు కలిగి ఉన్నాయా అని అడగండి. సంబంధాలు కలగని మనిషి ఉంటారా? సంబంధాలు అందరితో ఉంటాయి. అంటే ఏమన్నా ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని చూడాలి, ఆలోచించుకోవాలి. అంటే ఒకవేళ మరి తమ్ముడికి వ్యతిరేకంగా ఆయన పోటీలోనో లేకపోతే ప్రచారమో చేసింది అనుకోండి, మీకు ఇబ్బంది కదా? అట్లా ఉంటుందని అనుకుంటలేదు నేను. అట్లా అనుకూలంగా చేస్తే నాకు తెలిసి ఆయన కూడా ఎక్కడో బాధపడి ఉన్నాడు. ఆయన పొలిటికల్ లీడర్, ఏ నిర్ణయం తీసుకుంటే ప్రజలు నస్తారో, ఏ నిర్ణయం తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందో, ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి తప్పకుండా నిర్ణయం తీసుకుంటానని నేను అనుకుంటున్నాను. సో మీ మీద కొన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ వచ్చినాయి, దాని గురించి మాట్లాడే ముందు, సో భారతీయ జనతా పార్టీలోకి ఎవరెవరు రాబోతున్నారు అంటే చూచాయిగా ఈ జిల్లా నుంచి ఈ నియోజకవర్గం నుంచి అని ఏమైనా చెప్పడానికి అవకాశం ఉందా? ఎవ్రీ టూ డేస్ రాజీనామా చేసిన వాళ్ళు ఎవరెవరు చూసుకోండి, రాజీనామా చేసిన వాళ్ళందరూ మా కోసం రాజీనామా చేస్తారు, మాదంతకు వస్తారు. ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్ ఒకసారి రాజీనామాలు ఉంటాయి. ఇక మీ మీద పోస్టులు పెడుతున్నారు చూడండి, ఎందుకయ్యా రాజేంద్ర ఏడేళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు, ఏడాది నుంచి దేశంలో అధికారంలో ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నారు. మీ మీద మీ సోషల్ మీడియాలో మీ మీద పెడుతున్న పోస్టులు కేసీఆర్ అవినీతి అరాచకాలపై ఏనాడైనా నోరు మెదిపినావా అని అడుగుతా ఉన్నారు. మెదిపినా కాబట్టి కదా 2015 ఓడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. మీరు రఘు గారు సింపుల్ ఇష్యూ ప్రజలు తెలవాలి, ఇవన్నీ అవగాహన లేని వాళ్ళు పెట్టలే, ఇవన్నీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి బతకాలని రోజులు పెడతారు ఇట్లాంటివి. నేను 5 సంవత్సరాలు ఫైనాన్స్ మంత్రిగా ఉన్నాం. 5 సంవత్సరాల పాటు గొర్రెలక తలుపులు లేని నేను, కట్టు బానిసలక లేని నేను కేసీఆర్కు. కట్టు బానిసలాగా ఉంటే 2018లో ఎందుకు కూడగొట్టే ప్రయత్నం చేస్తాడు? కట్టు బానిసలాగా ఉంటే నాకు ఎందుకు 3 నెలల దాకా మంత్రి పదవి ఇయ్యాడు? కట్టు బానిసలాగా ఉంటే ఎందుకు నన్ను బయటికి వెళ్ళగొట్టిండు? చెప్పండి, ఇంతకంటే ఎక్కువేం చెప్తా చెప్పండి. ఏదో సోషల్ మీడియాలో ఒక మీ వీడియో వైరల్ అవుతుంది చూసా, నేను ఇంతకుముందే చూసిన, కేసీఆర్ని నన్ను నేరుగా ఎదుర్కొని నన్ను హుజూరాబాద్లో నువ్వు చేసే అల్లకల్లోల మీద ఒక సైకోని ప్రయోగించినవని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏముంది అంత ఇబ్బంది ఏముంది? అసలు ఇష్యూ ఏంటంటే కేసీఆర్ ఎట్లా థింక్ చేస్తాడో ప్రజలకు తెలియదు, మాకు తెలుసు. కాబట్టి నా హుజూరాబాద్ ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు. ప్రజల ప్రశాంతత కోరుకుంటాడు కాదు, నా ప్రశాంతత కోరుకుంటాడు కాదు. కాబట్టి అక్కడ అల్లకల్లో ఒక సైకోల ద్వారా ఇక్కడ ఇప్పుడు మానుకోటలో మా మీద రాళ్ళేసిండు, రక్తం మా రక్తం కళ్ళ చూసిండు, అలాంటి మూర్ఖులను తీసుకొని ఎమ్మెల్సీ చేసిండు. మేము రక్తాన్ని చిందించిన వాళ్ళేమో కేసీఆర్కు దూరమైనాం, రక్తాన్ని కారకులై రాళ్ళు వేసిన వాళ్ళు కేసీఆర్ దగ్గరైండ్రు, వాళ్ళని ఎమ్మెల్సీ చేసిండు. ఎమ్మెల్సీ చేసి వాళ్ళ మొత్తం బస్తీ మీద సవాల్ లెక్క హుజూరాబాద్ ప్రోగ్రామ్ ఉందా లేకపోతే ఏదో పెట్టిండ్రు. వాళ్ళే పోస్టర్లు వేసుకున్నారు, వాళ్ళే ఫ్లెక్సీలు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళుగా వాళ్ళకు తానే తందానని ఉంటారు, వాళ్ళకి ఎదిరించే దమ్ము వాళ్ళకు లేదు. మరి ప్రజలకైనా నష్టం జరుగుతుంది, రేపు లా అండ్ ఆర్డర్ అవుతుంది అనేటువంటి అది కూడా ఆలోచన కూడా లేదు. అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలన్నదా ప్లాన్? అక్కడ అల్లా కలవడం చేయాలి, ప్రజల మీద చిచ్చు పుట్టించాలి, రక్తపాతం కావాలి, దాని మీద రాజకీయాలు చేసుకోవాలి. ఆయన ఎజెండా అది. మరి ఇప్పుడు ఈటల రాజేంద్ర ఏం చేయబోతున్నారు? మరి ఇప్పుడు నియోజకవర్గానికి కేసీఆర్ చిల్లర కుట్రలు ఇట్లాంటి పిచ్చి పనులు నేను చూసినాడు కాబట్టి దాంట్లో చిక్కుం మేము. మా వాళ్ళకు పిలిపించిన ఇప్పుడే ప్రజలారా, కేసీఆర్ కుట్రలు ప్రగతి భవన కేంద్రంగానే జరుగుతాయి కాబట్టి వీళ్ళంతా మీ కళ్ళ ముందు కనబడే కొంతమంది చిల్లరగాలి తప్ప అసలైన కుట్రదారుడు అక్కడ ఉన్నాడు. ఆ చట్టంలో ఇరుక్కోవద్దు, ప్రశాంతంగా ఉండండి, ప్రేమని మానవత్వాన్ని మానవ సంబంధాన్ని కాపాడుకోమని చెప్పి. చివరగా నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా, కేసీఆర్ ఢిల్లీలో దాదాపు 5 నుంచి 6 రోజులు ఉన్నాడు, దేనికోసం ఉన్నాడంటే ఇవాళ తెలంగాణ సమాజం అంతా మాట్లాడుకుంటుంది ఆయనకు సంబంధించిన కేసులో ఇంకోటో ఇవాళ క్యాసినో అని లేకపోతే హవాలా డబ్బులని, సో ఈ చర్చ జరుగుతూ ఉన్నది, దానికోసమే బీజేపీని
ప్రాధేయపడడానికి వెళ్ళిండు, కాపాడమని వెళ్ళిండు అని అంటున్నారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకుపోయిండో తెలియదు కానీ ఎవరైతే దేకలే అక్కడ ఢిల్లీలో ఎవరు పట్టించుకున్న పాపన పోలే. ఒకనాడు కేసీఆర్ గారు ఓ ఢిల్లీకి పోతుండే ప్రధానమంత్రి కానీ కలుస్తారు, అమిత్ షా కానీ కలుస్తారు, ఈయన కలుస్తారు, ఎవరు ఇవాళ ఏం చెప్పాలి తెలంగాణ భాషలో శివుడు సీతడు మైసడు కానంటారా? అట్లాంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్. చెప్పండి చెప్పండి. ఆయనకి ఇప్పటికైనా అర్థం కావాలి, తెలంగాణ సమాజంలో తెలంగాణ గాంధిక చలమైన ఆయన కేసీఆర్ ఎందుకు తెలంగాణ ద్రోహిగా అయ్యేలా మిగిలిపోయిండు? ఒకటే మానవ జీవితంలో ఇంత ఆకాశానికి ఎత్తి ఇంత పాతాళం పడ్డాడు నాకు తెలిసి ఎవరు లేరు, ఈయన మాత్రమే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటల రాజేందర్ గారు. సో ఇది బీజేపీ సీనియర్ నాయకులు, హుజూరాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుతం చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్న ఈటల రాజేందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.